హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా మిల్ మేకర్స్తో గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు మిల్ మేకర్స్, ఒక టమాటాని, 4 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల పాటు అలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటాకి పైనున్న పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే మిల్ మేకర్స్ని, ఎండుమిరపకాయలని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండిని అలా బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 1 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ పిండిని దోశలాగా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంకోవైపు తిప్పుకొని మళ్ళీ 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా 2 వైపులు బాగా కాలాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా ఇన్స్టెంట్ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.